కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని కాదని ఇచ్చిన పార్టీని కాదని బిఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు ప్రజలు ఏవైతే కళ్ళ కన్నారో ఏ తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారో ఆ తెలంగాణ ప్రజల కోరికల కోరికలాగానే మిగిలిపోయిన ఈనాడు ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజల కోరికలను తీర్చగలిగేది కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ తీర్చలేదు ప్రజల ఆశయాలను తీర్చలేదు అని తలంచి మంచి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెలంగాణ ప్రజలు కూర్చోబెట్టారు ఈనాడు ఏదైతే దనిక తెలంగాణ రాష్ట్రం ఈనాడు 5.5 లక్షల కోట్ల అప్పుల తెలంగాణ రాష్ట్రంతో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది ఈ ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏవైతే 6 గ్యారెంటీలు ప్రకటించామో ఈ 6 గ్యారెంటీలతో పాటుగా కాంగ్రెస్ మానిఫెస్టోలో పెట్టిన అంశాలనే ఎన్ని ఇబ్బందులు కష్టాలు ఎదురైనా అమ్మవారీ దైతో తెలంగాణ ప్రజల ఆశయాలకి ఆలోచనలకి వారి మనసులో ఉన్న కోరికలు నెరవేర్చే దాంట్లో అమ్మవారి దయ కావాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థించుకొని ఇక్కడికి రావటం జరిగింది తప్పకుండా తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చే దాంట్లో ఇందిరమ్మ రాజ్యం కష్టపడి పని చేస్తాం అంతేగాదు ఉమ్మడి తెలంగాణ ప్రజలు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే విడిపోయిన తర్వాత రెండు రాష్ట్ర ప్రజలు చల్లగా ఉండే దాంట్లో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న చిన్న చిన్న రెండు మూడు అంశాలు ఉన్నాయి వాటిని పరిష్కరించుకునే దాంట్లో ఒక సోదర భావంతో మెలిగి తప్పకుండా వాటిని పరిష్కరించుకునే తట్లు ఇందిరమ్మ రాజ్యంలో మావంతు మేము కృషి చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని కాదని ఇచ్చిన పార్టీని కాదని బిఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు ప్రజలు ఏవైతే కళ్ళ కన్నారో ఏ తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారో ఆ తెలంగాణ ప్రజల కోరికల కోరికలాగానే మిగిలిపోయిన ఈనాడు ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజల కోరికలను తీర్చగలిగేది కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ తీర్చలేదు ప్రజల ఆశయాలను తీర్చలేదు అని తలంచి మంచి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెలంగాణ ప్రజలు కూర్చోబెట్టారు ఈనాడు ఏదైతే దనిక తెలంగాణ రాష్ట్రం ఈనాడు 5.5 లక్షల కోట్ల అప్పుల తెలంగాణ రాష్ట్రంతో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది ఈ ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏవైతే 6 గ్యారెంటీలు ప్రకటించామో ఈ 6 గ్యారెంటీలతో పాటుగా కాంగ్రెస్ మానిఫెస్టోలో పెట్టిన అంశాలని ఎన్ని ఇబ్బందులు కష్టాలు ఎదురైనా అమ్మవారి దైతో తెలంగాణ ప్రజల ఆశయాలకి ఆలోచనలకి వారి మనసులో ఉన్న కోరికలు నెరవేర్చే దాంట్లో అమ్మవారి దయ కావాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థించుకొని ఇక్కడికి రావటం జరిగింది తప్పకుండా తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చే దాంట్లో ఇందిరమ్మ రాజ్యం కష్టపడి పనిచేస్తాం అంతేగాదు ఉమ్మడి తెలంగాణ ప్రజలు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే విడిపోయిన తర్వాత రెండు రాష్ట్ర ప్రజలు చల్లగా ఉండే దాంట్లో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న చిన్న చిన్న రెండు మూడు అంశాలు ఉన్నాయి వాటిని పరిష్కరించుకునే దాంట్లో ఒక సోదర భావంతో మెలిగి తప్పకుండా వాటిని పరిష్కరించుకునే తట్లు ఇందిరమ్మ రాజ్యంలో మావంతు మేము కృషి చేస్తాం